మొదటిసారిగా పూర్తి ఎండోస్కోపీ హాస్పిటల్లో మాత్రమే నమస్కారం నేను మీ జాహ్నవి మంత్ ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మన సనాతన ధర్మం ప్రకారం మనకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కదా మరి ఇందులో భాగంగా ముఖ్యంగా మనం ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేది పౌర్ణమి ఏకాదశి అమావాస్య ఇలాంటి వాటికి మరి రేపే పౌర్ణమి కదా మరి పౌర్ణమి విశిష్టత ఏంటి ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి నాడు మనం ఏ విధంగా జరుపుకుంటే ఆ పౌర్ణమిని మనకి అన్ని రకాల సౌఖ్యాలు కలుగుతాయి కలుగుతాయనేది గా గురుగారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు మరి వైశాఖ పౌర్ణమి జనరల్గా పౌర్ణమి చాలా విశిష్టత ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి కాబట్టి అందున ఈసారి శుక్రవారం వచ్చింది ఏమైనా స్పెషల్ ఉందంటారా అసలు ఏ విధంగా జరుపుకుంటే మనకి కావాల్సిన అన్ని సౌఖ్యాలు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి తిథికి ఒక ఎనర్జీ ఉంటుంది అనేది మన సిస్టమ్ చెప్తూ ఉంది పౌర్ణమి కానివ్వండి పాద్యమి కానివ్వండి అష్టమి షష్ఠి ఏకాదశి ఒక దానికి ఒక తిథి అయితే ఆ తిథి ఫామ్ అయినప్పుడు తిథులు ఎలా ఫామ్ అవుతాయి అంటే రవిచంద్రులు డిస్టెన్స్ని బట్టి ఫామ్ అవుతాయి రవిచంద్ర ఉన్న డిస్టెన్స్ని బట్టి తిది ఫామ్ అవుతుంది తిదికి ఒక దేవత ఉంటుంది ఆ డిస్టెన్స్లో ఉన్నప్పుడు అది ఏ రాసుల్లో ఉండి ఆ తిది ఫామ్ అయింది ఆ రాసుల్లో ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్స్ ప్లానిటరీ పొజిషన్స్ ఏమిటి ఆ ప్లానిటరీ పొజిషన్స్ వల్ల మీకు ఎటువంటి ఎనర్జీ వస్తుంది అనేటువంటిది తెలుసుకుంటుండాలి ఈ పౌర్ణమి ప్రత్యేకంగా ఎటువంటి ఎనర్జీని ఇస్తుంది అంటే చూడండి కొంతమందికి బిజినెస్ రిలేటెడ్ దాంట్లో ఇబ్బంది పడుతూ ఉంటారు బిజినెస్ రిలేటెడ్ దాంట్లో ఎందుకంటే పౌర్ణమి ఫామ్ అవుతుంది తులారాశిలో ఫామ్ అవుతుంది ఓకే అదేవిధంగా తులారాశి దేనికి ప్రతీక అంటే వివాహ సంబంధించిన విషయాల్ని తులారాశిలో చూస్తారు అంటే ఉట్టి తులారాశి వారికి చూడమని కాదు మొత్తం పన్నెండు రాశుల్లో తులారాశి కనుక స్పాయిల్ అయింది ఉదాహరణకి తులారాశిలో కొన్ని పాపగ్రహాలు ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళకి ఏమవుతుందంటే వివాహ సంబంధించిన విషయాలు వెతుక్కుంటుంటేనే సంబంధం దొరకదు దొరికినా సరిగ్గా ఒక కొలిక్కి రాదు వాళ్ళు ఏదో చెప్తారు వీళ్ళు ఏదో ఇంక టైం తీసుకుంటా అంటారు తొందరగా సెట్ అవ్వవు ఒకవేళ సెట్ అయిన తర్వాత వివాహం అవ్వడానికి కొంత దోషం ఏర్పడుతూ ఉంటుంది అంటే లేట్ అవుతూ ఉంటుంది వివాహం అయిన తర్వాత మరి కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంది అంటే వివాహ సంబంధించిన విషయాలు బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన అంశాలు అదేవిధంగా వ్యాపార సంబంధించిన అంశాలన్నింటినీ మనకు తులారాశిగా చెప్తూ ఉంటారు అక్కడ ప్రజెంట్ కేతు ఉన్నాడు అది ఏ రాశికైనా సరే ప్రజెంట్ ఇప్పుడు అక్కడ కేతు సంచారం జరుగుతుంది మేషన్లో రాహు యొక్క సంచారం జరుగుతుంది అదేవిధంగా మనకి జ్యోతిష్ శాస్త్ర ఇచ్చ ఏం చెప్తారంటే కాలాన్ని తెలిపేటువంటి గ్రహాలు రవి చంద్ర రాహు వీళ్ళందరూ కూడా కాలాన్ని తెలిపేటువంటి వారు కేతువు కూడా ఎందుకంటే కేతు అయిపోయిన కాలం అయితే రాహు అందు అందిపుచ్చుకునేటువంటి ఫ్యూచర్ రవిచంద్రులు ఏంటంటే మన యొక్క పగలు రాత్రులు మనం రవిచంద్రుని బట్టే తీసుకుంటాం ఈ కాలానికి కారకులు ఎవరైతే ఉన్నారో రవి చంద్ర రాహుకేతు మధ్యలో ఇప్పుడు అమా మనకి పౌర్ణమి ఏర్పడుతుంది ఓకే ఈ పౌర్ణమి ఏర్పడినటువంటి ఈ రోజు కనుక చలివిడి అంటారు మీకు ఐడియా ఉందా చలివిడి చలివిడి చక్కగా తయారు చేసుకొని బియ్యం పిండితో చేస్తారు అందరు బెల్లం వేస్తారు రకరకాల పదార్థాలు వేస్తారు అందరు ఆ చలివిడి ముద్దు చక్కగా తయారు చేసుకొని అదేవిధంగా పానకము పప్పు అండ్ అలాగే మనకి అరటిపళ్ళు కొబ్బరికాయ అండ్ హారతి కర్పూరం బిల్ల అంటే హారతిస్తారు సూర్య చంద్రభగవాన్ అడి చూపిస్తూ చంద్రుడు చూపిస్తూ అగరబత్తులు ఇవన్నీ మీకు బాల్కనీ ఉంటే బాల్కనీలో నుంచి చంద్రుడిని చూపించవచ్చు అపార్ట్మెంట్లో ఉన్నట్లయితే లేదు పైకి మనకి ఇంటి పైన కూర్చొని చంద్రుడిని చూపిస్తూ చక్కగా మీరు చంద్రుడు తీసుకుని వెళ్ళాలి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళి సాయంత్రం సమయం తర్వాత ఈ పౌర్ణమి పూజ చేస్తారు రాత్రి సమయం రాత్రి సమయంలో అది ఎలా అంటే చంద్రుణ్ణి చూసినప్పుడు మీకు ఎటువంటి భావన కలగాలి అంటే తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అనేటువంటి నామం ఉంటుంది లలితా సహస్రనామాల్లో అమ్మవారి యొక్క తాటంకములు ఏవైతే ఉన్నాయో ఒక తాటంకము తాటంకములు అంటే చెవు కమలు అవి ఎలా ఉన్నాయట తాటంక యుగలీభూత తపన ఉడుప మండలం తపన మండలం అంటే సూర్యమండలము ఉడుప మండలం అంటే చంద్ర మండలము అంటే నక్షత్ర మండలం అని అర్థం అంటే ఆ చంద్రుడు అమ్మవారి యొక్క కమ్మలలో ఒక తాటంకము కదా అనే భావనతో చేయాలి చేసినప్పుడు ఏమవుతుందంటే చెవుల భాగాన్ని థర్డ్ హౌస్గా తీసుకుంటారు జ్యోతిష్ శాస్త్రంలో థర్డ్ హౌస్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే థర్డ్ హౌస్ ఏంటి జ్యోతిష్ శాస్త్ర ఇచ్చే దారిద్రము మీరు అనుకునే ఒక అగ్రిమెంట్ మీరు అనుకునేటువంటి ఒక మూమెంట్ మీ సంకల్పం ఇవన్నీ ఈ సంకల్పం ఏదైతే మీకుందో అది వివాహ సంబంధించిన విషయంలో కానివ్వండి బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానివ్వండి లేదా ఏదైనా సరే ఒక లా రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో కానివ్వండి మీకు దోషం అనేటువంటిది తగ్గుతుంది అంటే కోర్టు వ్యవహారాలు ఏదైనా సరే క్లియర్ అవుతుంది అక్కడ సో పౌర్ణమి వల్ల ఈ దోషాలు అంటే ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా తొలగే అవకాశం తగ్గుతాయి ఖచ్చితంగా అయితే ఇది పురుషులు స్త్రీలు మాత్రమే చేయాలంటారా పురుషులు కూడా చేయొచ్చు అంటారు ఎవరైనా ఎవరైనా చేయొచ్చు పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా చేయొచ్చు దీనికి వీళ్ళు చేయాలి వీళ్ళు చేయకూడదని ఇంకొంతమందికి ఏంటంటే మొన్న మూడు నెలల క్రితం మా తాతయ్య గారు చిన్న చేయొచ్చు అంటూ ఉంటారు అది కేవలం పదకొండు రోజుల వరకే చేయకూడదు చనిపోయిన తర్వాత పదకొండు రోజుల తర్వాత ఇలాంటి పౌర్ణమి కంకణాలు కట్టుకొని పెద్ద పెద్ద పూజలు వ్రతాలు కూడా కంకణాలు కట్టుకునేవి చేయకూడదు కానీ నార్మల్ గా ఇంట్లో చేసుకుని నిత్య అర్చన చేసుకోవచ్చు తప్పేం లేదు టెంపుల్కి వెళ్ళచ్చు అందుకే కదా పదకొండు రోజుల తర్వాత టెంపుల్ నిద్రించమని చెప్తారు నిద్ర చేయమని చెప్తారు ఎందుకు చెప్తారు బికాస్ ఆఫ్ అక్కడ నుంచి మీరు దేవతార్చన చేసుకోవచ్చు నిత్య దీపారాధన చేసుకోవచ్చు చేసుకోవాలి కూడా ఇంట్లో కనుక నిత్య దేవ దీపారాధన చేయకపోతే అయిల్ శ్మశానంతో సమానంగా చెప్పబడింది ఈ శాస్త్రంలో దాని ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఇంటి యొక్క ఎనర్జీ తగ్గిపోతుంది అందుకే చూడండి ఎక్కడైనా మనం బయటకు వెళ్ళాం ఇంటి యొక్క ఎనర్జీ తగ్గిపోతుంది వారం రోజుల తర్వాత వస్తాయి ఎనర్జీ తగ్గకుండా ఉండాలంటే నిత్య దీపారాధన ఖచ్చితంగా చేయాలి డేస్ పితృదేవతలకు పెడతారు లెవెన్ డేస్ తర్వాత దేవతలకు పెడతారు నిత్య దీపారాధన చేయట్లేదు అంటే ఎనర్జీ ఉండదు అయితే ఫిఫ్త్ డే ఉంటాయి కదా లేడీస్కి అంటే ఫిఫ్త్ డే డే మీకు తర్వాత చేయమని చెప్పింది అయితే ఆ చనివిడి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఆ చనివిడిని ప్రసాదంగా స్వీకరించాలి ఎందుకంటే అంటే అందరికి పంచాల ఇంట్లో వాళ్ళు తినొచ్చు బయట వాళ్ళు కూడా ప్రసాదంగా ఇవ్వచ్చు తప్పేం లేదు అయితే ఆ చంద్రకిరణాలు అమ్మవారిని చూస్తూ తాటంక యుగులీ భూత తపనోడప మండల నామం చేసుకోవచ్చు లేదా మొత్తం టోటల్ లలిత సహస్రనామాలు స్మరణ చేసుకోవచ్చు చూస్తూ చంద్రుణ్ణి చూస్తూ ఆ చంద్రుణ్ణి చూస్తే ఎప్పుడైతే మీరు లలిత సహస్రనామాలు చేశారో ఆ కిరణాల యొక్క శక్తి అమ్మవారి శక్తి ఆ చనివీళ్ళుకి వస్తుంది దాన్ని తిన్నట్లయితే మీ మానసిక స్థితి ముందుగా దృఢపడుతుంది ఇప్పుడు చాలామంది ఏంటి అయ్యో వివాహాలు అవ్వట్లేదు అయ్యో ఏమైపోయిందో ఏంటో నాకు అన్నీ బాగున్నాయి వివాహం అవ్వట్లేదు అనే అధైర్యంగా ఉండేటువంటి మానసిక రుగ్మత అంటూ ఉంటారు అంటే ఏ చిన్న విషయాలకు భయపడిపోతూ ఉంటాం ఆ చిన్న విషయాలకు భయపడడం మానేసి జ్ఞానం అనేటువంటిది పెరుగుతుంది ప్రశాంత చిత్తం అనేటువంటిది వస్తుంది సో మొత్తానికి ఒక్క పౌర్ణమి చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలు చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమాత్ర సో చూసారు కదండి మరి అంటే ఈ ఒక్క వీడియో ద్వారా చాలా రకాల సందేహాలకి మనకి సమాధానం దొరికింది సో ఎవరెవరైతే ఏ పూజలు ఏ దీపారాధన ఏవి చేయకూడదు సంవత్సరం పాటన అనుకుంటారో వాళ్ళందరికీ కూడా చక్కటి సమాధానాన్ని వివరిస్తూ పౌర్ణమి విశిష్ట గురించి ఆ రోజు ఆచరించవలసిన విధి విధానాల గురించి ఎంతో చక్కగా వివరించారు కదా గురువుగారు మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువుగారిని గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి నమస్తే